అస్థాయి నటి హేమను అరెస్టు చేసేందుకు బెంగళూరు సీసీబీ పోలీసులు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. ఆమెను కాసేపట్లో అదుపులోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా 3 సార్లు నోటీసులు పంపిన సీసీబీ 3వ నోటీసుకు విచారణకు హేమ హాజరైంది. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్న హేమను విచారించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా, అరెస్టు చేస్తారా అన్న అంశంపై సస్పెన్షన్ నెలకొంది. అటు డ్రగ్స్ కేసులో హేమను మరి కాసేపట్లో అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో టాలీవుడ్ లో ఉత్కంఠ నెలకొంది. May 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు డ్రగ్ టెస్టులో పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. చెప్పండి నిర్మల, హేమ అరెస్టు వ్యవహారంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఎస్ శిరీష, బెంగళూరు రేవ్ పార్టీలో మాత్రము హేమ పాత్ర చాలా సంచలనం కూడా సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇది ఉత్కంఠంగా కూడా మారింది. ఎందుకంటే గత నెలలో 20వ తారీఖున మాత్రము రేవ్ పార్టీలో హేమ పాల్గొనడం కూడా జరిగింది. ఆ విషయంలో తను డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా బ్లడ్ శాంపిల్స్ టెస్ట్లో కూడా నిర్ధారణ కూడా అయ్యింది. కానీ హేమ మాత్రము, నేను అసలు బెంగళూరు వెళ్ళలేదు, రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను చిల్ అవుతున్నాను ఫామ్ హౌస్లో, అలాగే నా ఇంట్లో బిర్యానీ వండుతున్నాను, నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి మీడియాను మరి పోలీసులను కూడా తప్పుదోవ పెట్టించే ప్రయత్నాలు కూడా ఎన్నో చేసింది. అన్నీ ఇన్నాని కాదు, ఎందుకంటే మీడియాను కూడా తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నన్ను తప్పుడు రాతలు రాస్తున్నారు, నా పైన ఆరోపణలు చేస్తున్నారు, ఏ ఛానల్కి ఇష్టం వచ్చినట్టు ఆ ఛానల్ రాస్తుంది అని చెప్పేసి కూడా హేమ నిందించిన రోజులు కూడా ఉన్నాయి. అంతేకాదు బెంగళూరు పోలీసులకు కూడా సవాల్ విసిరింది నటి హేమ. హేమని అంటే నేను ఎవ్వరికీ సమాధానం చెప్పుకోను, నాకు అవసరం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, అందుకు నేను ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్పుకోను, ఎవరి ముందు హాజరు కాను అని చెప్పేసి కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా హేమ అయితే పోలీసులకు కూడా సవాల్ విసిరడం జరిగింది. అలాగే హేమతో పాటు హేమ ఫ్రెండ్ అయిన చిరంజీవి, అలాగే కొంతమంది నటులకు కూడా మరి బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్గా కూడా వచ్చింది. ఇందులో రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా చాలామంది కూడా వినిపించడం కూడా మనం చూసిందే. అంతేకాదు ఈ విషయాలపైన మాత్రము మరి చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా చాలామంది స్పందించడం కూడా జరిగింది. అందులో కరట కళ్యాణ్ కూడా హేమ పాజిటివ్ వచ్చింది కాబట్టి తనను ఒకవేళ పోలీసులు విచారణలో వెల్లడైందంటే గనక మేము మా అసోసియేషన్ నుంచి కూడా తనని తొలగిస్తాము అని చెప్పేసి కూడా కరట కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండుసార్లు హేమకి బెంగళూరు పోలీసులు అయితే నోటీసులు అందజేయడం జరిగింది. కానీ హేమ మాత్రము నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి కూడా ఒక కుంటి సాకు పెట్టుకునింది అనేది కూడా నెటిజన్లు కూడా కామెంట్లు పెట్టారు. మరి ఆ కుంటి సాకుతో కూడా వాళ్ళ ముందు హాజరు కాలేదు. కానీ 3వ సారి నోటీసులు పంపించడంతో మరి నటి హేమ బెంగళూరు సిసిబి పోలీసుల ముందు హాజరైనట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు విచారిస్తున్నారు కూడా, మరి విచారణలలో కూడా మరి నటి హేమని ఏ క్షణమైనా వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అరెస్ట్ చేసే విషయంలో కూడా టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ పరిశ్రమ మొత్తం కూడా ఇప్పుడు నటి హేమని అరెస్ట్ చేస్తారా, ఇలా అరెస్ట్ చేశారంటే మాత్రము మా అసోసియేషన్ నుంచి పూర్తిగా తొలగిస్తామని విమర్శలు కూడా వినబడుతున్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి నటి హేమని విచారిస్తున్న సీసీబీ పోలీసులు ఏ క్షణమైనా తనని అదుపులోకి తీసుకోవచ్చు, తీసుకొని రేపు కోర్టులో కూడా ప్రవేశపెట్టొచ్చు అనే విషయాలు కూడా అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి శిరీష. రైట్ నిర్మల, థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య